సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మన 87th క్వశ్చన్ ఉంది ఈ క్వశ్చన్ పేపర్లో. హూ ఆర్ ద మెంబర్స్ అదర్ మెంబర్స్ ఆఫ్ జస్టిస్ ఆర్ఎస్ సర్కారియా కమిషన్ ఆన్ సెంట్రల్ స్టేట్ రిలేషన్స్? మనకు తెలుసు ఆర్ఎస్ సర్కారియా కమిషన్ 1980s వేస్తారు మన సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ గురించి. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఇంటర్స్టేట్ కౌన్సిల్ రికమెండ్ చేసింది కూడా ఆర్ఎస్ సర్కారియా కమిషనే, అంటే కండక్ట్ చేయండి ఇంటర్స్టేట్ కౌన్సిల్ అని చెప్పి రికమెండ్ చేసిన కమిషన్. అండ్ గవర్నర్ షుడ్ నాట్ బి ఎ మెంబర్ ఆఫ్ దట్ పర్టికులర్ స్టేట్ అని రికమెండ్ చేసింది కూడా సర్కారియా కమిషనే. సో దీంట్లో హూ ఆర్ ద అదర్ మెంబర్స్ అని చెప్తే బి శివరామన్ అండ్ డాక్టర్ ఎస్ఆర్ సేన్ వర్ ద అదర్ టూ మెంబర్స్. మిగతా వాళ్ళందరూ ఎంఎం పుంచి కమిషన్ వేరేది కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయొచ్చు. అండ్ మిగతా వాళ్ళ గురించి మీకు తెలుసుంటే తప్ప ఎలిమినేట్ చేయలేరు. కొంచెం టఫ్ క్వశ్చనే, బట్ తెలుసుంటే మాత్రం ఈజీగానే, అంటే మన ఇండియన్ పాలిటీలో లక్ష్మీకాంత్లో ఉంటుంది, ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిలవెంట్ టు ద ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్రైమ్ మినిస్టర్స్ రెస్పాన్సిబిలిటీ. ప్రైమ్ మినిస్టర్ రెస్పాన్సిబిలిటీ అనేది మన దగ్గరే ఉంది. పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ దీంట్లో ఏంటంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ బీ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు ద లోక్సభ. ఎస్, ఇది కరెక్ట్. అంటే కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ దే సింగ్ స్విమ్ అండ్ సింగ్ టుగెదర్ అనే ప్రిన్సిపల్ ఉంటుంది. సో వాళ్ళు అందరూ ఒకేసారి రిజైన్ చేసేస్తారనమాట. ఒకవేళ గవర్నమెంట్ సస్పెండ్ అయిపోతే అప్పుడు అందరు కలిసి రిజైన్ చేయాల్సిందే. నెక్స్ట్ వచ్చేసి కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ షెల్ మీట్ అట్లీస్ట్ వన్స్ ఇన్ ఎ మంత్. అంటే ఇలాంటి ప్రొవిజన్ ఎక్కడ మన కాన్స్టిట్యూషన్లో కానీ వేరే ఫర్దర్ స్టాట్యుటరీ ప్రొవిజన్స్ కానీ లేవు. వన్స్ ఇన్ ఎ మంత్ ఖచ్చితంగా కలవాలని లేదు, వాళ్ళు అవసరాన్ని బట్టి కలవచ్చు. కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్కి ఎలాంటి స్పెసిఫికేషన్స్ అనేవి లేవు అన్నమాట, ఇన్ని రోజుల్లో కలవాలి. అదే మన లెజిస్లేటివ్ పార్లమెంట్కి వచ్చేస్తే ప్రతి 6 మంత్స్లో వన్ మీటింగ్ చేయాలి అని పార్లమెంట్కి కంపల్సరీ ఆబ్లిగేషన్ ఉంది. 6 మంత్స్ గ్యాప్లో ఖచ్చితంగా ఒక సెషన్ జరగాలి అని పార్లమెంట్ మీద ఆబ్లిగేషన్ ఉంది, కానీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మీద ఎలాంటి ఆబ్లిగేషన్ లేదు కాబట్టి ఈ స్టేట్మెంట్ ఎలిమినేట్ అయిపోతుంది. మినిస్ట్రీ యాజ్ ఎ బాడీ షల్ రిజైన్ యాజ్ సూన్ యాజ్ ఇట్ లూజెస్ ద కాన్ఫిడెన్స్ ఇన్ లోక్సభ. ఎస్, వెరీ కీ ఫీచర్ ఆఫ్ అవర్ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్. వన్స్ కాన్ఫిడెన్స్ లూజ్ అయితే అయిందంటే ప్రైమ్ మినిస్టర్తో సహా అందరు మినిస్టర్స్ రిజైన్ చేయాల్సిందే. ఇలాగే మనకి ఇప్పుడు ఇంతకుముందే చెప్పా, మనం అటల్ బిహారీ వాజ్పేయి తర్వాత హెచ్డి దేవేగౌడ పిఎం అయ్యారని వితౌట్ ఎలక్షన్స్ అనమాట. అటల్ బిహారీ వాజ్పేయి గవర్నమెంట్ కాన్ఫిడెన్స్ లూజ్ చేయగానే హెచ్డి దేవేగౌడ హీ ప్రూవ్డ్ హిస్ మెజారిటీ అండ్ దెన్ హీ ఫార్మ్ ద గవర్నమెంట్. ఇలా ఇప్పుడు మెజారిటీ ప్రూవ్ చేసుకొని మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఏ మినిస్టర్ షల్ హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఎస్, బికాస్ మినిస్టర్స్ అనేవాళ్ళు ప్రెసిడెంట్ ద్వారా అపాయింట్ అయిన వాళ్ళు అండ్ దే హోల్డ్ ద ఆఫీస్ డ్యూరింగ్ ద ప్లెజర్ ఆఫ్ ప్రెసిడెంట్. ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆ రకంగా చూసుకుంటే మనకు సెకండ్ వన్ ఎలిమినేట్ అయితే ఏసీడి అనేది కరెక్ట్ ఆప్షన్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ ఏసీడి, ఇది కరెక్ట్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి అకార్డింగ్ టు ఎలక్షన్ అండ్ అదర్ రిలేటెడ్ లాస్ అమెండ్మెంట్ యాక్ట్ 2003లో అమెండ్మెంట్ ఎలక్షన్ లాస్కి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1951 ఈ రెండు లాస్కి అమెండ్మెంట్ జరిగింది. దీంట్లో కొన్ని కొత్త ప్రొవిజన్స్ యాడ్ చేశారు, దాంట్లో ఏమేమి ఉన్నాయని ఈ క్వశ్చన్ అడుగుతున్నారు. క్వశ్చన్లో ఏంటంటే 50% ట్యాక్స్ ఎగ్జెంప్షన్ టు ద ఇండివిజువల్స్ అండ్ కార్పొరేట్స్ ఆన్ ఆల్ కాంట్రిబ్యూషన్స్ టు పొలిటికల్ పార్టీస్ ఇచ్చారు అని చెప్తున్నారు. మనకి ఇది డౌట్ఫుల్, ఇలాంటిది నేను లా మొత్తం చదివాను, అందులో ఎక్కడ కూడా ఈ ప్రొవిజన్ లేదు. సో ప్రస్తుతం మనం దీన్ని డౌట్ఫుల్గా పెట్టుకుందాం. నెక్స్ట్ వచ్చేసి డిస్క్లోజర్ ఆఫ్ పార్టీ ఫైనాన్సెస్ అండ్ కాంట్రిబ్యూషన్స్ ఓవర్ 20,000. ఎస్, ఈ ప్రొవిజన్ ఈ 2003 యాక్ట్లో యాడ్ చేశారనమాట. ఈక్విటబుల్ షేరింగ్ ఆఫ్ టైమ్ బై ద రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్ ఆన్ ద కేబుల్ టెలివిజన్ నెట్వర్క్ అండ్ అదర్ ఎలక్ట్రానిక్ మీడియా. ఇక్కడ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీ అంటున్నాడు. సో ఈ స్టేట్మెంట్ కూడా ఆ లాలో ఉంది అండ్ రికగ్నైజ్డ్ పొలిటికల్ పార్టీస్కి అన్నిటికీ కూడా ఎలక్షన్ కమిషన్ ద్వారా టైం అలాట్ చేయబడుతుంది అనమాట. సో ఆ టైంలో వాళ్ళ యాడ్స్ కానీ వాళ్ళ క్యాంపెయిన్ కానీ వాళ్ళు చేసుకోవచ్చు. అందరి అన్ని పార్టీస్కి ఈక్వల్గా టైం ఇస్తారు. అన్ని పార్టీస్ కూడా వాళ్ళ క్యాంపెయినింగ్ ఎలక్ట్రానిక్ మీడియాలో చేసుకోవచ్చు. నెక్స్ట్, ఎక్స్పెండిచర్ బై థర్డ్ పార్టీస్ అండ్ పొలిటికల్ పార్టీస్ కమ్స్ అండర్ సీలింగ్ లిమిట్స్ అండ్ ఓన్లీ ట్రావెల్ ఎక్స్పెండిచర్ ఆఫ్ లీడర్స్ ఆఫ్ పార్టీస్ ఈజ్ ఎగ్జెంప్టెడ్. ఎస్, ఇది మనకు స్టార్ క్యాంపెయినర్స్ అని ఉంటారు, వాళ్ళ ఎక్స్పెండిచర్ కూడా ఎగ్జెంప్ చేస్తారు. అలాగే ట్రావెల్ ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో వాళ్ళది, అది కూడా ఎగ్జెంప్ చేస్తారు. బట్ అలాగని మన మిగతా ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో వేరే పార్టీ మెంబర్స్ ట్రావెల్లో కానీ లేదా క్యాంపెయిన్లో చేసే ఎక్స్పెండిచర్ కానీ అవన్నీ పార్టీ సీలింగ్ లిమిట్స్లో కౌంట్ అవుతుంది. సో ప్రతి పార్టీకి సీలింగ్ లిమిట్స్ ఇస్తుంటారు. మనకు ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ప్రొవిజన్లో 40 lakhs ఏదో ఉంది పర్ అసెంబ్లీ కాన్స్టిట్యుయెన్సీ. ఇది అమెండ్ అవుతూ ఉంటుంది, పర్టికులర్గా ఈ స్టేట్కి ఇంత అని లేదు. ఐ థింక్ 15 or 40 ఏదో ఒక ఫిగర్ ఉంది.
సో అంత ఎక్స్పెండిచర్ చేయాలి అని ఎలక్షన్ కమిషన్ రూల్ పెడుతుందనమాట. ఆ రూల్లో వాళ్ళు అంతకంటే ఎక్కువ ఎక్స్పెండిచర్ చేస్తే దానికి మళ్ళీ వాళ్ళకు అకౌంటబిలిటీ ఉంటుంది. సో దానికి ఆ సీలింగ్ లిమిట్స్ ఇంట్రొడ్యూస్ చేశారు వీళ్ళకి, కానీ లీడర్స్కి మాత్రం ఆ ట్రావెల్ ఛార్జెస్ అనేది ఎగ్జామ్ చేశారు ఇలాలో. ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో మనకు బీసీడీ అనేది కరెక్ట్, అండ్ మనకు ఏ అనేది డౌట్ఫుల్ ఉంది కాబట్టి మనకు బీసీడీ ఉన్న ఆప్షన్, ఆ లాలో ఆ ప్రొవిజన్ అయితే కనిపించలేదు. మీకు ఏమైనా తెలిస్తే కమెంట్ చేయండి. సో ఈ ఫోర్త్ ఆప్షన్ కరెక్ట్ అని ఇక్కడ అనుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ప్రోక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఏ ఆర్టికల్ కింద చేస్తారో మీకు తెలిసి ఉండాలి. ప్రోక్లమేషన్ ఆఫ్ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ చెప్పండి 356 స్టేట్ ఎమర్జెన్సీ ఉంటుంది, 360 ఫినాన్షియల్ ఎమర్జెన్సీ ఉంటుంది. సో మీ నేషనల్ ఎమర్జెన్సీ ఆర్టికల్ మీరు చెప్పండి నాకు. ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ ది యూనియన్ గవర్నమెంట్ ఇది జరుగుతుందా అంటే అవును, ఎగ్జిక్యూటివ్ పవర్స్ దే వాళ్ళకు యూనియన్ గవర్నమెంట్కి ఎగ్జిక్యూటివ్ పవర్స్, స్టేట్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ కూడా యూనియన్ గవర్నమెంట్ చేతిలోకి వెళ్తాయి. అండ్ ఎక్స్టెన్షన్ ఆఫ్ పార్లమెంట్స్ లా మేకింగ్ ప్రాసెస్ ఎస్, స్టేట్ లిస్ట్లో ఉన్న లాస్ మీద కూడా పార్లమెంట్ లెజిస్లేట్ చేయొచ్చు. అండ్ ఫెడరల్ ప్రొవిజన్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ విల్ కంటిన్యూ టు ఫంక్షన్. ఫెడరల్ ఈ మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈజ్ ఎ బ్లెండ్ ఆఫ్ యూనిటరీ అండ్ ఫెడరల్ ప్రొవిజన్స్, బట్ డ్యూరింగ్ ద టైమ్స్ ఆఫ్ ఎనర్జీ ఎమర్జెన్సీ ఇది ప్యూర్గా యూనిటరీ అయిపోతుంది అనమాట. సో ఫెడరల్ ప్రొవిజన్స్ అనేవి వర్క్ చేయవు. సో ఫెడరల్ ప్రొవిజన్స్ అనేది రాంగ్ స్టేట్మెంట్. రెస్ట్రిక్షన్ ఆన్ ఫండమెంటల్ ఫ్రీడమ్స్ గ్యారంటీడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ ఎస్, డిపెండ్స్ అనమాట. ఇప్పుడు ఒకవేళ నేషనల్ ఎమర్జెన్సీ ఎక్స్టర్నల్ అగ్రెషన్ వల్ల అయితే మనకు ఆర్టికల్ 19 కూడా సస్పెండ్ అయిపోతుంది. లేదు ఇంటర్నల్ ఆర్మ్ రెబెల్లియన్ వల్ల ఉంటే ఆర్టికల్ 19 సస్పెండ్ అవ్వదన్నమాట. సో కానీ ఏ విధంగా చూసినా రెస్ట్రిక్షన్ మాత్రం ఫండమెంటల్ రైట్స్ మీద ఉంటుంది. సో ఇది కూడా కరెక్ట్ ఆప్షన్. సో ఇలా చూసుకుంటే మనకు ఎక్స్టెన్షన్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ పవర్స్ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ ఏ ఆప్షన్ కరెక్ట్, బి ఆప్షన్ కరెక్ట్, సి ఆప్షన్ రాంగ్, డి ఆప్షన్ కరెక్ట్. ఏబిడి ఆప్షన్ ఉన్న ఆప్షన్ ఏదైతే ఉందో అది కరెక్ట్ అవుతుంది. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఉంది, ఏబిడి ఉంది. సో నెక్స్ట్ వీడియో మళ్ళీ చేస్తాను నేను, వీఆర్ వర్కింగ్ ఆన్ ద కీ. సో టిల్ దెన్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, అండ్ మీరు కమెంట్ చేయండి ఏదైనా ఆబ్జెక్షన్స్ ఉంటే కూడా మీరు కమెంట్స్లో వాటిని చెప్పండి, నేను ఖచ్చితంగా అడ్రస్ చేస్తాను. థ్యాంక్ యూ.